వెల్కమ్ బ్యాక్. ద ఇల్యూసరీ ట్రూత్ ఎఫెక్ట్, ఇది ఏముంది, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మీరు బిజినెస్ డెవలప్ చేయాలంటే ఈ ఎఫెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రిపిటేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే మీ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, మీ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, దాని యూజెస్, దాని గురించి కొద్దిగా రిపీట్ చేయండి. అంటే డిఫరెంట్ లెవెల్స్లో రిపీట్ చేయండి. ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు కొద్దిగా దాని గురించి చెప్పండి, నెక్స్ట్ కస్టమర్ మాట్లాడుతున్నారు మధ్యలో మళ్ళీ బెనిఫిట్ గురించి చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ టైంలో కొద్దిగా బెనిఫిట్స్ గురించి చెప్పండి, దాని యూజెస్ గురించి చెప్పండి, దాని హ్యాపీనెస్ గురించి చెప్పండి, ఆ ప్రోడక్ట్స్ వాడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, మరి దాని గురించి కొద్దిగా మాట్లాడండి. ఇది మాట్లాడితే బెనిఫిట్ ఇల్యూజరీ ఎఫెక్ట్ ఉంటుంది, దీని ట్రూత్ ఎఫెక్ట్ ఉంటారు, ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్. ఇది మాట్లాడండి, బెనిఫిట్స్ గురించి ఎక్కువ మాట్లాడండి. ఏదో నా కంపెనీ ఇంత పెద్ద ఉంది, దానికి ఇంత సేల్స్ ఉన్నాయి, ఇవి అవి అవి అంత అవసరం లేదు. కస్టమర్కి ఏం బెనిఫిట్ జరగబోతుంది, కస్టమర్కి ఎంత హ్యాపీనెస్ రాబోతుంది, మరియు దాని అది వాడితే ఆ ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమున్నాయి, దాని గురించి మాట్లాడితే ఈ రిపిటేషన్ చేస్తే 1, 2, 3 times, 3, 4 times అలా ఎక్కువ కూడా చేయకూడదు, జస్ట్ ఒక యావరేజ్గా రిపిటేషన్ చేసినట్టయితే అది సేల్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, మీ ప్రోడక్ట్ సేల్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, దాంతో మీ బిజినెస్ సేల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈ మెథడ్ని యూజ్ చేయండి, ఈ ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ని యూజ్ చేసి మీ బిజినెస్ని పెంచుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇంకా నేను వేరే ఐటెం గురించి చెప్తాను.